స్కోడా, ఆడీ, బెంచ్ కార్స్, కానీ ఇప్పుడు గెంజి నీళ్లకు కూడా చెల్లవు. కారణం, తుప్పు పట్టి మూలకు చేరాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి? చిత్తూరు జిల్లాలో ఈ వాహనాల కథేంటి? వీటికి ఎర్ర దొంగలకి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు కేర్ ఆఫ్ చిత్తూరు జిల్లా అన్నది అందరికీ తెలుసు. జిల్లాలో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. అయితే పోలీసులు అటవీ శాఖ దాడుల్లో సరుకుతో దొరికే వాహనాలని పోలీసులు అటవీ శాఖ సీజ్ చేస్తారు. అలాంటి వెహికల్స్ తిరుపతి నుంచి బాకరాపేట వెళ్లే దారిలో అడవి మధ్య 100 ఎకరాల్లో కనిపిస్తాయి. వీటిలో ఖరీదైన కార్ల నుంచి ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ రోడ్లో కొత్తగా ఎవరైనా వెళితే ఇదేదో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మే ప్లేస్ అనుకుంటారు. అలాగే తిరుపతిలోని కపిలతీర్థంలోకి వెళితే అక్కడ అటవీ శాఖ కార్యాలయం సమీపంలో వేలాది వాహనాలు ఉంటాయి. అవి కూడా ఇలా సీజ్ చేసినవే. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. ఇక్కడే కాదు, చిత్తూరు, కడప, రాజంపేట, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అటవీ శాఖ కార్యాలయాల వద్ద కూడా ఇలా వేలల్లో వాహనాలున్నాయి. మొదట్లో వ్యాన్లు, అంబాసిడర్, ఇండికా వంటి కార్లు సీజ్ చేసేవారు. తర్వాత ఎర్రదొంగలు తెలివి మీరిపోయి ఖరీదైన కార్లలో స్మగ్లింగ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఏం లాభం? అధికారుల నిర్లక్ష్యం కారణంగా కళ్ల ముందే తుక్కుతుక్కైపోతున్నాయి. వీటిని స్క్రాప్గా కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో కొన్ని వాహనాలు వేలం వేస్తే దాదాపు 1 కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చింది. తిరుపతి పరిధిలో మిగిలినవి కూడా వేలం వేస్తే 10 కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే సమయానికి వేలం వేయకపోవడం వల్ల ఖరీదైన వాహనాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి? దీంతో ఎవరూ ముందుకు రావడం లేదు. మరికొన్ని వాహనాలను సొంత పనుల కోసం పోలీస్ శాఖ వాడుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో కాస్ట్లీ కార్లు హయ్యర్ అఫీషియల్స్ వాడుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక కొత్తగా సీజ్ చేస్తున్న వాహనాలను ఎక్కడ పెట్టాలో కూడా అంతుపట్టడం లేదు. వీలైనంత త్వరగా వీటిని వేలం వేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మొత్తం మట్టిపాలై ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.